నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ డ్రైవ్. నేను అర్చన. కరోనా వైరస్ పుణ్యమాని కత్తెర ఆడడం లేదు, కడుపు నిండటం లేదు, సన్నాయి మోగిపోయింది, సంసారం భారమైంది. ఏ వృత్తిని ఆధారంగా చేసుకుని జీవనాన్ని సాగించే నాయి బ్రాహ్మణ జీవనం దాదాపుగా చిత్తైపోయింది. మొత్తంగా చూస్తే 80 రోజుల పాటు 4 గోడల మధ్య చిక్కుకుని బతుకు కకావికలమైపోయింది. ఏ రోజుకు ఆ రోజు సంపాదనతో కడుపు నింపుకునే క్షురుకులు ఏడాదికి వచ్చే 2-3 సీజన్లలో శుభకార్యాలకు మంగళ వాయిద్యాలు వాయించి జీవిత గుట్టుగా సాగించేవారు. అలాంటిది కరోనా ఆలయాల్లోని కేశఖండన శాలలో ఉండేది నాయి బ్రాహ్మణులే. పెద్ద పెద్ద ఆలయాల్లో కొంతమందికి నెలవారీ జీత భత్యాలున్నాయి. కరోనా సమయంలో వారికి కొంత మేరకు జీతాలైతే లభించాయి. ఇక రోడ్డు పక్కన కటింగ్ షాపుల్ని నమ్ముకున్న వారి పరిస్థితి అధ్వానంగా తయారైంది. రోజంతా కత్తెర ఆడితే కానీ 400-500 సంపాదించడం కష్టం. దీంతోనే జీవనాన్ని సాగిస్తూ వస్తున్న వీరు ఇప్పుడు సంసారాన్ని ఎలా సాగించాలో పాలుపోక నానా తిప్పులు పడుతున్నారు. ప్రభుత్వం లాక్డౌన్ నిబంధనల్లో మొదట్లోనే సెలూన్ షాపులు మూసివేయాలని చెప్పిందే కానీ వారిని ఆదుకోవడానికి మాత్రం ఏమీ చెప్పలేదు. సడలింపుల్లోనూ చివరి అవకాశంగానే సెలూన్లను తెరిచేందుకు అనుమతి ఇచ్చింది. దీంతో క్షవర వృత్తిలో ఉన్న వారి జీవితం గందరగోళంలో పడింది. భీమవరం నుంచి మనతో మాట్లాడడానికి గంగాధర్ గారు సిద్ధంగా ఉన్నారు. గంగాధర్ గారు, గుడ్ ఈవినింగ్ అండి. చెప్పండి గంగాధర్ గారు. వాళ్ళకి చాలా ఇబ్బంది, మేమే ఇబ్బంది పడుతున్నాం. నేను ఒక ఎలక్ట్రీషియన్, ప్రైవేట్ ఏదో నాకు ఫ్యాన్లు, ఇంట్లో ఏదైనా కరెంట్ పోతే ఏదో బాగేసేవానండి. నాకే పని లేదండి. వాళ్ళు షాపులు పెట్టుకొని అద్దెకి తీసుకొని వాళ్ళు ఎన్ని ఇబ్బందులు పడుతున్నారండి. జగనన్న గారు పాపం ఎంత కనిపిస్తే చాలా నాకైతే ఎడ్జ్ అయితే వస్తుందండి. మంచిగా ఇచ్చిన వాళ్ళు అందరికీ ఇవ్వండి. ఎవరికో వాళ్ళు, వాళ్ళ చుట్టాలకు, వాళ్ళకి కాకుండా అందరికీ ఇవ్వండి ప్లీజ్. నాయ బ్రాహ్మణులు అందరికీ ఇవ్వండి, కౌరవాలకి, వాళ్ళందరికీ ఇవ్వండి. మిగతా మా లాంటి వాళ్ళు ఎలక్ట్రీషియన్ లేదా చిన్న చిన్న బతుకులు పాపం ఏదో చేసుకుంటాం ఊర్లో. ఎవరు లైన్ మీద వచ్చేదాకా వాళ్ళు ఆగరండి, ఏదో కరెంట్ లేకపోయినా చేస్తాం. కాబట్టి మీకైతే కాస్త పర్వాలేదు అంటారు మేడం గారు? అందరికి ఇవ్వండి పాపం. కాదండి, నేను అంటున్నది మీరు ప్రతి నాయి బ్రాహ్మణులకి కూడా ఇవ్వాలి అని మీరు అడుగుతున్నారండి, చాలా మంచిది. నేను అంటున్నది మీరు ఎలక్ట్రిక్ చిన్న చిన్న ఎలక్ట్రికల్ వర్క్స్ చేసుకుంటాను అంటున్నారు కదా, మీకు కొంచెం పర్లేదు ఇప్పుడు దొరుకుతున్నాయి, వర్క్స్ దొరుకుతున్నాయా? ఒక లవ్ స్పీడ్, కొద్ది లవ్ స్పీడ్ నాకు మీ వాయిస్ లేదు. మీకు చిన్న చిన్న పనులు దొరుకుతున్నాయా అండి? మీకు మీకు దొరకట్లేదు మేడం గారు, లాక్డౌన్ అండి. ఓకే, మీకు కూడా పని లేదంటారు? నేనే చిన్న పనులు చేసుకుంటాను. నేను కరెంట్ ఆఫీస్ కాదు, ఏదో
కరెంట్ రావట్లేదు, పీజు పోతే లేకపోతే స్విచ్ బోర్డు చిచ్చులు పోతే బాగా చూసుకుంటానండి. వాళ్ళు కూడా పల్లెటూరులో పాపం, మేము పల్లెటూరు అండి, భీమవరం అంటే కొనవరం మండలం. ఓకే ఓకే. చాలా మంది ఇక్కడ నుంచి దగ్గర దగ్గర ఎటపాగ వరకు అండి అన్ని లోకల్ బడ్డీలలో పెట్టుకున్నారండి అందరికీ అండి. ప్లీజ్ జగన్ గారు ఇస్తున్నందుకు చాలా సంతోషం అండి, ధన్యవాదాలు అండి జగన్ గారికి. ఓకే అండి, రైట్ అండి, అందరూ చూసి ఇవ్వండి ప్లీజ్. ఓకే గంగాధర్ గారు, అందరూ ఎలాంటి ఇబ్బంది పడుతున్నారు అనేది అంటే మీరు చూస్తున్నారా ఎదురుగా? మేడం గారు కొంతమంది షాపులు అద్దె గట్లకు వాళ్ళు అంత ఇబ్బంది పడుతున్నారు, అసలు ఇక్కడ లోకల్లోకి ఇంట్లోకి రావడానికి కూడా మా పోలీసు వాళ్ళు ఊరికి తిరుగుతున్నారు కదండి. కొనవరం నుంచి మురుమూరు, మురుమూరు నుంచి అటపాక పోలీసులు తిరుగుతున్నారు. ఎక్కడ గడ్డం అందరం ఇంట్లో గోక్కుంటాం, మాకు కూడా ఇబ్బందిగా ఉందండి డీజిల్ దొరక. ఓకే, వాళ్ళు అంత ఇబ్బంది పడుతున్నారు, మేము కూడా అంత ఇబ్బంది పడుతున్నాం అండి. ప్రతి ఒక్కరు న్యాయం చేయండి ప్లీజ్. క్షౌర ఉత్తీగాలు ప్రతి ఒక్కరికి 14,000 24,000 ఇచ్చిన దండగ లేదండి. రైట్ అండి, ఓకే గంగాధర్ గారు, ఇచ్చిన వరకు ఇంతానే తీసుకోండి. రైట్ అండి, థ్యాంక్ యూ అండి గంగాధర్ గారు కాల్ చేసినందుకు. హలో నాగూర్ గారు, హలో నాగూర్ గారు. మేడం గారు వినబడుతుందండి? వినబడుతుందండి. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి? ఏలూరు అండి. ఏలూరా, చెప్పండి నాగూర్ గారు. మేడం గారు, హలో, నాకు వినిపిస్తుందండి. మీరు టీవీ చూస్తున్నారేమో అందుకు మీకు వినిపించట్లేదు. ఫోన్ లో మాట్లాడి, టీవీ వాళ్ళు మ్యూట్ లో పెట్టండి. బయటకు వచ్చాను మేడం గారు. ఓకే, ఇప్పుడు జగన్ గారు వచ్చిన తర్వాత ప్రభుత్వంలో మెయిన్ గా నష్టపోయింది లేబర్ అండి. లేబర్ అంటే భవన నిర్మాణం చేసుకున్న వాళ్ళు మెయిన్ ఎక్కడండి. అంతేగానండి, ఇప్పుడు అందరికి బాగా ఎవరి బాధలు వాళ్ళకు ఉంటాయండి. మెయిన్ భవన నిర్మాణం వాళ్ళని ఆదుకోవాలండి. ఎలాగంటే వాళ్ళకున్న పరిస్థితులను బట్టి బయటికి వెళ్లే పరిస్థితి లేదు, తెచ్చుకొని కాదండి. ఇప్పుడు భవన నిర్మాణ అంటే కొంతమంది కార్మికులతో చేసుకోవచ్చు కదా, ఆల్రెడీ చేస్తున్నారు కదండి. లేదండి మేడం గారు, ఎవరో కూడా ప్రెసెంట్ ఇసుక లేదండి. బయటికి వెళ్ళే పరిస్థితి ఇసుక లేదు, మెయిన్ ఇసుకేనండి. ఇసుక బ్లాక్ చేయడం, ఎక్కడెక్కడ కాంట్రాక్టర్ వాళ్ళు వాళ్ళ దగ్గర ఉన్న పరిస్థితుల్లో ఆగిపోవడం, బయటికి వెళ్ళి పని చేసుకున్న వెళ్ళినా వాళ్ళు ఏదో తప్పని పరిస్థితుల్లో పని చేపిస్తున్నారు తప్ప కంటిన్యూషన్ గా ఉండట్లేదండి. ఒక రోజు చేస్తే మళ్ళీ వారం రోజులు మళ్ళీ కొంపలో కూర్చోవాలి. అలాగని బయటికి వెళ్ళే పరిస్థితి లేదు, ఎవరు చేపించుకోవట్లేదండి. ఇప్పుడు కూడా అదే పరిస్థితి మేడం గారు. ఈ చోట ఒక ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి? ఏలూరు అండి, పశ్చిమ గోదావరి జిల్లా. ఏలూరులో ఇంకేం పనులు స్టార్ట్ అవ్వలేదండి కన్స్ట్రక్షన్స్? అయితే అవుతున్నాయండి, కాకపోతే సగటు 100% ఉన్న వాళ్ళు ఒక 30% మంది పనిచేస్తున్నారండి. అంతే తప్ప 100% మంది ఎవరు వెళ్ళట్లేదండి. అందులో ఏంటంటే డైలీ లేబర్ కి అసలు ఉండట్లేదండి. పర్మనెంట్ వర్కర్లు ఉంటారు, వాళ్ళకి వాళ్ళతో చేపించుకున్నారు తప్ప సెంటర్కి వెళ్ళి మళ్ళీ చేసుకునే ఎవరు లేరండి. పరిస్థితి ఇలా ఉందండి. ఇప్పుడు లాక్డౌన్ చేయండి, కర్లేదు. ఇది వచ్చింది కాబట్టి, సమస్య ఉంది కాబట్టి లాక్డౌన్ కావాలంటే ఓ నెల రోజులు కేంద్రం లేకపోతే 2 నెలలు చేయండి. 6 నెలలు చేసి మాకు ఇబ్బంది లేదు. కాకపోతే ఇప్పుడు జగన్ గారు వచ్చిన తర్వాత ఆటోల వాళ్ళకి వేశారు, నావి బ్రాహ్మణులకి వేశారు. అలాగా రేషన్ కార్డు ఉన్న వాళ్ళకి ప్రతి నెల 10,000 ఏమందండి? బయటికి వెళ్ళే పరిస్థితి ఉండదు కదా. ప్రతి ఒక్కరికి అంటే వాళ్ళకి వీళ్ళకి అనుకుండా అందరికి ఇవ్వాలంటారు మీరు? అలా కాదు మేడం గారు, ఇప్పుడు ఒక కూర్చున్నాం ఇంట్లో, పర్లేదు ఇబ్బంది లేదు, ప్రాణాల కన్నా ఎక్కువ కాదు కదండి. అవునండి. రేషన్ కార్డు ఉన్న వాళ్ళు ఎవరంటండి? వాళ్ళ తెల్ల వైట్ రేషన్ కార్డు ప్రతి ఒక్కరికి ఉంటది కదండి. అది ఎలా ఉంటది అంటే వాళ్ళ స్తోమతను బట్టి వాళ్ళకి రేషన్ కార్డు ఇస్తారు. అవును అవును. ఆ రేషన్ కార్డు ఉన్న వాళ్ళకి, కొంతమందికి స్తోమత బాగాలేని వాళ్ళకి కూడా రేషన్ కార్డు లేదు అని చెప్తున్న వాళ్ళు చాలా మంది ఉన్నారండి. అలాగే మేడం, ఇప్పుడు రేషన్ కార్డు ఉన్న వాళ్ళు సార్, వాలంటీర్లు ఉన్నారండి, వాళ్ళ పరిస్థితి తెలియదు కదండి. ప్రతి వాలంటీర్కి ఎవరున్నారు ఏంటో
వాళ్ళ ఆన్లైన్ కొడితే వాళ్ళకి ఉన్నాయా స్థలం ఉన్నాయి ఇల్లు ఉన్నాయి ప్రతి వాళ్ళకి వస్తాయి కదండి. అవునండి. ఇప్పుడు ఆటో వాళ్ళకి వేస్తారు 10,000 రూపాయలు కాదంటలేదండి. మా మేడం గారు వచ్చిన తర్వాత ఆయన ఏదో సహాయం చేసుకున్నారు. దీన్ని కూడా దృష్టిలో పెట్టుకోండి. ఓ రేషన్ కార్డు ఉన్న వాళ్ళకి 10,000 ఇస్తే నెలకు 10,000 వస్తే బయటకు వచ్చే పరిస్థితి ఉండదు కదా మేడం గారు. అసలు మేము బయటకు రాం కదా. ఓకే అండి. ఇంకెవరు బయటికి రారు? కరోనా వ్యాప్తి చెందదు మనిషి. ప్రతి ఒక్కరికి వైట్ రేషన్ కార్డు ఉండవు. ప్రతి ఒక్కరికి మంత్లీ ఒక 10,000 వేస్తే సరిపోతుంది. అది వాళ్ళు వీళ్ళని కాకుండా మీరు చెప్తున్నారు. రైట్ అండి. థ్యాంక్ యూ అండి. నా గురి చిన్న పట్టణాల్లో కూడా సుమారు 100 షాపులుంటే వాటిపై ఆధారపడి కనీసం 400 మంది జీవనాన్ని సాగిస్తూ ఉంటారు. ఒక్కో షాపులో 3-4 పనిచేస్తూ ఉంటారు. వీరంతా కష్టపడితేనే షాపు నిర్వాహకుడికి మహా అంటే 20,000 రూపాయల సంపాదన ఉంటే వర్కర్లకు 10 నుంచి 12,000 ఉంటుంది. షాపు నిర్వాహకులకైతే గదుల అద్దెలు కరెంట్ బిల్ కూడా చెల్లించాలి. లాక్డౌన్ సమయంలో సంసారం గడవడమే భారమైతే అద్దెలు విద్యుత్ ఛార్జీలు షాపుల్లో పనిచేసేందుకు వచ్చి ఇరుక్కుపోయిన వారిని పోషించడం ఇలా ఊహించిన భారాలు కూడా నెత్తిన పడ్డాయి. ఇలాంటి పరిస్థితుల్లో అప్పులు సప్పులు చేసుకోవాల్సిన పరిస్థితి ఎదురైంది. పోలీసుల ఆంక్షతో ఎటు వెళ్లే పరిస్థితి లేక అల్లాడిపోయారు. చివరి దశ సడలింపుల్లో మాత్రం సెలవులను తెరిచేందుకు కేంద్రం అనుమతులిచ్చింది. ఈ 3 నెలలు కష్టాల నుంచి ఆదుకునేందుకు ప్రతి కుటుంబానికి 10 నుంచి 15,000 రూపాయల సాయం చేసి ఆదుకోవాలని వాళ్లంతా డిమాండ్ చేస్తున్నారు. హలో గోవింద్ గారు. మేడం నమస్తే అండి. చెప్పండి గోవింద్ గారు. నమస్తే మేడం. చెప్పండి మేడం. లాక్డౌన్ సమయంలోనా సంక్షేమ పథకాలు జగన్ గారు ప్రవేశపెట్టారు, సంతోషము. అయితే రాష్ట్ర వ్యాప్తంగా మేడం అనేకమైనటువంటి సమస్యలు మేడం. ముఖ్యంగా ఇసుక లేక చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఇసుక పాలసీ వేయాలనేటువంటి ఉద్దేశంతో ఒక కమిటీ వేశారు. దానికి 3 నెలలు ఇవ్వలేదు. అదే విధంగా 3 నెలలు లాక్డౌన్ వచ్చింది. ఇంకా ఒక 2 నెలలు సర్వర్లే పనిచేయదు మేడం. ఇసుక బుక్ చేయాలంటే సర్వర్లు పనిచేయవు. 2 నెలలు కూడా పనిచేయకపోయినా పట్టించుకోలేదా అండి? ఎవరు పట్టి పని చేయడం లేదు మేడం. పోతే ఏ నెట్ సెంటర్ పోయినా కానీ ఎక్కడ పోయినా కానీ పనిచేయడం లేదు. డోర్ అన్నారు. ఇసుక చాలా ప్రాబ్లం అయిపోయింది మేడం. అదే అయితే గోవిందరావు గారు, మీరు చెప్పేది ఏంటంటే అసలు ఇలా సంక్షేమ పథకాలు ఫ్రీగా కాదు, పని ఉంటే చాలు, దానికోసం భవన నిర్మాణ కార్మికులంతా పని లేక ఇబ్బంది పడుతున్నారు. ఇసుక అందరికి అందుబాటులోకి వస్తే అవి కన్స్ట్రక్షన్ స్టార్ట్ అవుతాయి, దాంతో అందరికి ఇబ్బంది లేకుండా ఉంటుందని అంటారు. అంతే కదా మీరు చెప్పేది గోవిందరావు గారు? అంతే కదా. సంక్షేమ పథకాలు సంతోషము, సంక్షేమ పథకాలు ఇవ్వకూడదని మనం అనడం లేదు. సంక్షేమ పథకాలతో పాటు మిగతా వాటి మీద కూడా ఆలోచన చేయాలి కదా మేడం. డెఫినెట్లీ అండి, డౌట్ లేదండి. మీరు అన్నది 100% అండి. ఎందుకంటే అందరికి ఎంతో మందికి ఉపాధి కలుగుతుంది అందులో. ఇప్పుడు మనకి మనం ఎప్పుడు మాట్లాడుతుంటాం, ఇప్పుడు భవన నిర్మాణ ఒక నిర్మాణం అనేది 250 రంగాల వరకు ఉంటుంది. ఒక మీకే కాదు కదండి, పెయింట్ చేసే వాళ్ళకి, ఫ్లోరింగ్ చేసే వాళ్ళకి రకరకాల పనులు ఉంటాయి కదండి అందులో. అందుకోసం ఇంకోటి ఏంటంటే ఇసుక గురించి వారి సొంత పార్టీ ఎమ్మెల్యేలు ఎంపీలు కూడా చాలా సార్లు చెప్పినారు మేడం. దానిని వారు గ్రహిస్తే దాన్ని తొందరగా బాగుంటుంది మేడం, బాగుంటుంది. థ్యాంక్ యూ అండి గోవిందరావు గారు. థ్యాంక్ యూ. ఓకే ఓకే, ధన్యవాదాలు మేడం.
మనతో మాట్లాడడానికి వైజాగ్ నుంచి గౌరీశంకర్ గారు సిద్ధంగా ఉన్నారు. గౌరీశంకర్ గారు నమస్తే అండి. నమస్తే మేడం. చెప్పండి మేడం. నేను నాయబ్రామ్స్ నుంచి మాట్లాడుతాను మేడం. ఓకే, మీ టీవీ వాళ్ళు మీట్లో పెట్టాలండి. అలా మేడం. మేడం గారు చెప్పండి. ఇప్పుడు మేము రాయబ్రామ్స్ నుంచి ఉన్నాం మేడం. మేడం గారు చెప్పండి. ఇప్పుడు షాపులు లేని పరిస్థితులు, మాకు కొన్ని దగ్గర షాపులు లేవు మేడం. ఈ షాపులు లేకపోవడం వల్ల మేము ఇంటింటికి వెళ్ళి పని చేయడం, వాళ్ళ మా ఇంటికి రావడం చేస్తున్నారు. ఓకే, అయితే ఇప్పుడు మరి మాకు మాలాంటి వాళ్ళకి సీఎం గారు జగన్ వాగ్దానం ఇచ్చారు కదా మేడం. ఓకే, షాప్స్ ఉన్న వాళ్ళు 10,000 ఇచ్చారు, మరి మాకు షాప్స్ లేవు, మాకు ఎలా వస్తాయని మీరు అడుగుతున్నారు, అంతే కదా? అవును మేడం. మరి షాప్స్ ఉన్న వాళ్ళకి అప్పుడు ఏంటంటే పాదయాత్ర సమయంలో ఆయన వాళ్ళకి మాట ఇచ్చారండి సీఎం గారు, సో ఆ మాటని ఇప్పుడు నిలబెట్టుకుంటున్నారు. మరి అప్పుడు వాళ్ళకి చెప్పారు కాబట్టి వాళ్ళకి ఇచ్చారు. ఆ టైలర్స్ కావచ్చు, లేకపోతే రజకులు కావచ్చు, ఇలా షాప్ పెట్టుకున్న వాళ్ళు కావచ్చు, బార్బర్స్ కన్నా. మేడం అయితే మేడం ఒక విషయం చెప్పండి. చెప్పండి. అయితే ఆ పథకం షాప్ ఉన్న వాళ్ళకి, షాప్ లేని వాళ్ళకి బహిరంగంగా చెప్పొచ్చు కదా మేడం. షాప్ లేని వాళ్ళకి, షాప్ లేని వాళ్ళకి పథకం వర్తించడం చెప్పాలి కదా మేడం. ఓకే, ఈ నైబ్రామ్స్ అంటే అందరూ కూడా మాలాగే నిర్వహణ, అందరూ ఆశపడతారు కదండి. కరెక్ట్. ఈ పథకం అంటే షాప్ ఉన్న వాళ్ళకి, షాప్ లేని వాళ్ళకి కాదని చెప్తే క్లియర్ గా మేము మా కిందకి ఇది ఉండదు మేడం. ఎస్ అండి. హలో, కరెక్ట్ అండి గౌరీశంకర్ గారు, కరెక్ట్ అండి. అదేనండి, అదేనండి. రైట్ అండి, థ్యాంక్ యూ అండి. మీలో ఆశలు రేగకుండా ఉండేవని చెప్తున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఓన్లీ షాప్ ఉండడానికి, షాప్ లేని కాదు అటువంటి మాకు వద్దు అని క్లియర్ గా చెప్పేస్తే మాకు అలాంటి మేము ఆశపడం కదండి. ఓకే అండి. మరి ఇప్పుడు మీరు ఏం చెప్తారండి? ఇలాంటి మాలాంటి పేదవాళ్ళకి చాలా మంది ఉన్నారు, మాలాంటి చాలా మంది ఇదే వృత్తితో బాధపడుతున్నారు. ఇప్పుడు ఈ రోజు కుర్రలు నేర్చుకుని షాప్ పెట్టి వాళ్ళు రావడం కాదు మేడం, చాలు తండ్రి నుంచి వృత్తిన పనులు చాలా మంది బాధపడుతున్నారండి. వాళ్ళు నిజంగా అన్యాయం అయిపోతున్నారు. సో వాళ్ళు మన దృష్టిలో పెట్టుకుని పథకాన్ని మనము కొనసాగించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటానండి. ఓకే అండి. ఇలాంటి ఈ పథకం అనేది వాళ్ళకి చెందాలండి, మాలాంటి కుర్రలే కాదు. తండ్రులు తాతలు నమ్ముకున్న వాళ్ళకి చెందాలండి దయచేసి ఈ పథకాన్ని వాళ్ళకి వర్తింపు చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటాను మేడం. ఓకే అండి. హలో మాధవి గారు. మాధవి గారు మేడం నమస్తే అండి. చెప్పండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? మెదక్ మెదక్ నుంచా? మెదక్ జిల్లా గాంధర్పల్లి మేడం. మాది జగన్ అన్నీ నేను, తను చేసే పనులు చాలా బాగుంటున్నాయి, ఇలా ఒకసారి థ్యాంక్స్ చెప్పాలని ఎన్నిసార్లు ట్రై చేసినా ఇప్పుడు దొరికిందండి మా కాలు. మాధవి గారు, మనం ఈ ప్రోగ్రామ్ లో ఏం మాట్లాడుతున్నామంటే నాయీ బ్రాహ్మణులు వాళ్ళు పడుతున్న ఇబ్బందుల గురించి మాట్లాడుతున్నామండి. కొంతమంది బార్బర్ వృత్తిలో ఉంటారు, మరి కొంతమంది సన్నాయి వాయిస్తూ ఉంటారు, మరి లాక్డౌన్ కారణంగా వీళ్ళకి అటు సన్నాయి వాయించడానికి ఎలాంటి కార్యక్రమాలు లేవు, శుభకార్యాలు లేవు, ఎలాంటి పార్టీస్ లేవు. ఇంకొక వైపు చూస్తే బార్బర్ షాప్ ఇప్పుడు ఓపెన్ చేశారు కానీ ఎవరు వెళ్ళట్లేదు, ఇంకా కరోనా భయంతో వాళ్ళందరూ ఆ షాపులు రెంట్లు కట్టుకోవాలి, అక్కడ పనిచేసే పిల్లలకి కుర్రాలకి ఇచ్చుకోవాలి అని, అలాగే ఇంటిని కూడా పోషించుకోవాలి, రకరకాల ఇబ్బందులతో ఉన్నామని అని అడుగుతున్నారు. ఆ విషయాలు మాట్లాడుతున్నా, మీరేమైనా మాట్లాడదలుచుకున్నారా దాని గురించి? థ్యాంక్ యూ అండి కాల్ చేసినందుకు. థ్యాంక్ యూ అండి. హలో సోమశేఖరరావు గారు. నమస్తే. నమస్తే అండి. చెప్పండి సోమశేఖరరావు గారు. మాకు అన్ని పథకాలు ప్రభుత్వం పెట్టే పథకాలు అన్ని బాగానే ఉండేయండి, మాకేం ఇబ్బంది కాదు. మా రైతు ఒక బాధ మట్టుకు ఉంది, జగన్ గారికి మీరు ఎన్నవేస్తారని చెప్పి మీకు చెబుతున్నాం. చెప్పండి సోమశేఖరరావు గారు. తప్పకుండా అండి. ఇప్పుడు మేము పొద్దున లేచిన కానించి టీవీల్లో అయినా పేపర్లో అయినా మంత్రుల్లో అయినా వాగ్దానాలు చేస్తారు, రైతు రాజ్యం అని. అవును. అయితే ఇక్కడ మేము మీ అందరికీ ఆహారం పెడుతున్నాము, మేము ఆహారం తీసుకుని పోతున్నాం. అవునండి. మాకు చంద్రబాబు నాయుడు గారు ఏమో బాండ్లు ఇచ్చారు, ఆయన తీరవలేకపోయారు, అది అనేకం అది అయిపోయింది, ఆ బాండ్లు ఖాళీ అయిపోయినాయి, చిరిగి అక్కడ పడేసాం రుణం రాక.
ఈ జగన్ గారు వచ్చాడు పెట్టాడు సంవత్సరం అయింది ఈయన పరిపాలించి ఆయనకి నేను ఓటేసా. నేను ఒక ఒక గ్రామంలో ఒక నాయకుడినే. మీ నుంచి నేను కోరుకునేది ఏంటంటే జగన్ గారికి ఏదన్నా వెళ్ళాలని మంత్రులకైనా వ్యవసాయ శాఖ మంత్రికైనా పొలం చేసి పండించే బురదలో బురద పీసుకి పండించి 10 మందికి ఆహారం పెట్టే రైతుకి ఏదో ఒక సాయం చెయ్యాలని మేము ఒక రైతులుగా కోరుకుంటున్నా కవులు రైతుగా. తప్పకుండా సోమశివరావు గారు, మరి మరి మీరు ఇక్కడ మన టీవీలో మాట్లాడారు అంటే ఎవరి దృష్టికి తీసుకెళ్తే పని అవ్వద్దు, అది జగన్ గారి దృష్టికి మా రైతులకి కవు మేము పండించే రైతుకి ఏ చేంజ్ చేస్తున్నాడు అనేది ఇప్పుడు ఊడిపోతే తెలుసుదండి. అయితే రైతు సంతకం పెట్టాలి అని అంటే ఏ రైతు సంతకం పెట్టడం మాకు ఓకే. ఆ చేలో పైరు ఎవరు వేశారు ఏంటని ఈఆర్ఓ గారిని సంప్రదించో వాలంటీర్ని సంప్రదించి చేసి మాకంటూ ఒక కొంచెం న్యాయం చేస్తారా అని జగన్ గారిని వేడుకుంటున్నాం. తప్పకుండా సోమశివరావు గారు, మరి మీరు అంటున్నట్టు కేవలం పేపర్లలో పెద్ద పెద్ద వాళ్ళు మాట్లాడినప్పుడు రైతే రాజు, రైతే దేశానికి వెన్నెముక. 75 మంది ఉండామండి, 175 మంది మేము కౌలు రైతులే. అదే అండి, అలా ఒక్క మాటలే కాదు, మమ్మల్ని ఆదుకోవడానికి ప్రభుత్వం ముందుకు రావాలి. సీఎం జగన్ గారు ఖచ్చితంగా ముందుకు రావాలని కోరుకుంటున్నాం ఇదంతా కదా. రైట్ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి సోమశివరావు. హలో లక్ష్మీరావు, లక్ష్మి గారు చెప్పండి. ఇప్పుడు చేనేత గురించి మాట్లాడాలనుకుంటున్నాను. చేనేత గురించి మాట్లాడదలుచుకున్నారా? అవునండి. చెప్పండి కొని. మనం అంటే నాయి బ్రాహ్మణుల గురించి అండి మన ప్రోగ్రామ్ ఇది. అది చేనేత గురించి కూడా మాట్లాడదామని. సరే ఒక నిమిషం మాట్లాడు, చెప్పండి ఏంటో లక్ష్మి గారు. అది కాదండి, ఇప్పుడు డబ్బులని చెప్పారు అలా వేసారు, ఇప్పుడు దాకా మగ్గం వేసి ఆటేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారండి, వాళ్ళకి వేయలేదు, వాళ్ళకి వేస్తే కదా ఇప్పుడు దాకా వాళ్ళు నేసి ఆపేస్తుంటారు చాలా మంది. ఓకే, ఇంతకా అదే ఎంతో కాలం నుంచి మగ్గం నేసి ఇప్పుడు ఆపేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు, వాళ్ళకి వేయలేదు. అవును, అంతేలేండి, మీరు అన్నది కరెక్టే ఉంటుంది. మరి అలాగే వాళ్ళకి వేయకుండా మగ్గం ఉండి వాళ్ళు ఇప్పుడు వేరే పనుల్లోకి వెళ్ళారు, మళ్ళీ ఉన్నారు, మళ్ళీ చాలా ముసలో ఆపేసి ముసలి వాళ్ళు అయితే ఉండరు కదా. అవునవును, ఇప్పుడు దాంట్లేసి ఇప్పుడు ఆపేసి ఇప్పుడు వాళ్ళకి చేనేతలకి చేనేత ఇప్పుడు కార్డు ఉంది, అన్ని ఉన్నాయి వాళ్ళకి, ఇప్పుడు వేయకుండా అంటే చెప్పండి. ఎస్ లక్ష్మి గారు, ఓకే అండి, రైట్ అండి, థ్యాంక్ యూ అండి. మరి మీరు అంటున్న పాయింట్ని కూడా మరి ప్రభుత్వం మరి పరిగణలోకి తీసుకోలేదు కాబట్టి మీరు బాధపడుతున్నారు. థ్యాంక్ యూ అండి లక్ష్మి గారు కాల్ చేసినందుకు. హలో అండి, హలో అండి, చెప్పండి లక్ష్మి గారు, మీరే ఉన్నారు ఇంకా. హలో అండి, శ్రీనివాస్ గారు చెప్పండి. ఈ కరోనా కష్టకాలంలో వీళ్ళు ఆర్థికంగా ఆదుకుందామని ప్రయత్నం చేసినా కొందరు పేదలు మిగులుతూనే ఉంటారు మేడం. ఈ షాపుల వాళ్ళకనో లేకపోతే మంగలి రజిక టైలరు ఈ వృత్తులనుకుంటే స్థాయి వాళ్ళకి అందలేదు, మధ్య స్థాయి వాళ్ళకి అందేటట్టుంది. ఏదేమైనా చాలా ఇబ్బందికరం మేడం. ఏదైనా ప్రభుత్వాలు ఆలోచించి గ్రామ పంచాయతీ స్థాయి ప్రతి ఒక్క గ్రామంలో కూడా గ్రామ పంచాయతీ స్థాయిలో అక్కడి స్థానాన్ని రేషన్ కార్డు ఉండి భూమి లేక ఉద్యోగం లేక నిరుపేదలు ఎవరైతే ఉన్నారో ఆ గ్రామ పంచాయతీ కార్యదర్శి సర్పంచుల ద్వారా వాళ్ళని చేసి వాళ్ళకి ఏదైనా ఒక పథకాలు వాళ్ళకు డైరెక్ట్ గా చేరవేసేటటువంటి ఈ గగ్గోలు ఉండదేమో నా అభిప్రాయం మేడం. ప్రభుత్వాలన్నీ కూడా ఆలోచించాలి, ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు ఏదైనా ఉపాధి పనులు చేపిద్దామన్నా కష్టకాలం రోజు రోజు కేసులు పెరుగుతున్నాయి తప్ప తరిగేటట్లు మేడం. వాళ్ళు కూడా ఏదైనా పనులు అడగడానికి కూడా వీలు లేకుండా వ్యవసాయ పనులు ఏమైనా కొనసాగింపు చేద్దామన్నా ఈ వర్షాలు అటుగానే ఉన్నాయి, వ్యవసాయ పనులు కూడా పూర్తిగా దొరికేటట్లేవు. ఈ చాలా ఇబ్బందికరం మేడం, ఎందుకంటే ఈ కరోనా చాలా ఇబ్బందికరంగా ఉంది. గవర్నమెంట్ ఆలోచించి అప్పు తెచ్చినా పర్లేదు, ప్రతి పేదవాడికి చేయాలి. ఏంటంటే కింది స్థాయి అధికారులు పేదలకు అందేలా చేస్తే ప్రభుత్వాలు కూడా పేదలకు సాయం చేసేది కింద స్థాయి ప్రభుత్వాలు ప్రకటించినా అది కింద స్థాయి పేదలకు అందేటట్లేవు కొన్ని పథకాలు. కనుక ప్రభుత్వాలు కొంచెం కింద స్థాయి అధికారులు అప్రమత్తం చేసి శ్రీనివాస్ గారు మరి ఈ విషయంలో మాత్రం ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం అంటే అటు ప్రజా ప్రతినిధులకే కాకుండా అధికారులకు కూడా చాలా గట్టిగా చెప్పారండి. అధికారులు మీరు ఈ సంక్షేమ పథకాలన్నీ సరిగా అందేటట్టుగా చూడాలని వాళ్ళకి అక్కడ ఆదేశాలు అయితే జారీ చేశారు. కొంతమంది ప్రజా ప్రతినిధులు దీని మీద గురువుగా కూడా ఉన్నట్లు తెలిసిందండి. అవును మేడం, ఆయన గారు పబ్లిక్ నే చెప్పారు,
న్యూస్ ఛానల్ ద్వారానే చెప్పారు. కేసీఆర్ గారు కూడా మొన్న ఈ పేదలకి అందించే పొలాలు వాళ్ళకి అందకపోతే మీకు కరోనా వస్తుంది, దీంతో కూడా మీరు లంచాలు తీసుకోవద్దు, వాళ్ళకి అందకుండా మీరు ఏదైనా చేస్తుంటే మీకు ఇంకేం చెప్పలేనంటే చెప్తలే, ప్రభుత్వాలు చెప్తలే, వాళ్ళు తప్పలేదు మేడం. ఇక్కడ వేల కోట్ల రూపాయలు ఇప్పి హెచ్చించినా కానీ ఇప్పుడు ఏదో అంటారు చూడండి సామెత, భగవంతుడు వరం ఇచ్చిన పూజారి అడుగుతున్నట్టు ఇప్పుడు వాళ్ళు వరాలు ఇస్తున్నారు పాపం ప్రజల్ని దృష్టి పెట్టుకొని లెక్కల ప్రకారం, కానీ కొన్ని లెక్కలు దాచిపెట్టేసి ఎక్కడో డిఎస్ఓ ఆఫీస్ అని చెప్పేసి ఎక్కడో ఈ రిజిస్టర్ ఆఫీస్ లో పోస్ట్ ఆఫీస్ లో ఆపేసి వాళ్ళకు కొన్ని అందకుండా అయిపోతున్నాయి. అది ఇక్కడ లోకల్ ఏది పంచాయతీ కార్యదర్శి కావచ్చు, విఆర్ఐ గారు కావచ్చు, ఆర్ఐ గారు లేకపోతే ఎంఆర్ఓ గారు దాని పరిధిలో ఏది లోకల్ గ్రామ పంచాయతీ పరిధి మండల పరిధిలో అసలైనా నిరుపేదలు ఆగిపోతున్నారు మేడం. వాటి ఇప్పుడు రికమెండేషన్లు చేసిన వాళ్ళకి అన్ని దొరుకుతూనే ఉన్నాయి, ఉన్నారా ఎంతమంది రికమెండేషన్? ఒకరోజు పని పట్టుకోలేదు కదా. సరే మేడం, కొంచెం ప్రభుత్వం దృష్టి తీసుకురండి మేడం. ఖచ్చితంగా శ్రీనివాస్ గారు మంచి సూచన అండి చేశారు, థ్యాంక్ యూ అండి కాల్ చేసినందుకు. హలో అండి. హలో వెంకటేశ్వరరావు గారు. నమస్తే అండి. నమస్తే అండి, చెప్పండి వెంకటేశ్వరరావు గారు. నా పేరు వెన వెంకటేశ్వరరావు అండి, నేను ఎల్సీసీ పేషెంట్ అండి, నాకు పెన్షన్ రావట్లేదు సార్. వెంకటేశ్వరరావు గారు, మనం ఇది పెన్షన్ల కోసం మాట్లాడుతున్న కార్యక్రమం కాదండి, ఏమనుకోవద్దు. థ్యాంక్ యూ అండి కాల్ చేసినందుకు. నాయి బ్రాహ్మణ్ పడుతున్న ఇబ్బందుల గురించి మాట్లాడుకుంటున్నాం. షాపులు ఉన్న వాళ్ళకి 10,000 రూపాయలు చేదోడు పథకం ద్వారా ఇచ్చారు నాయి బ్రాహ్మణ్స్ కు. మిగతా వాళ్ళు ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారు, కానీ 10,000 రూపాయలకి తో పాటు అంటే పనిచేసే కుర్రాలు కూడా ఎలా ఇస్తాము, ఇంటి రెంట్లు ఇవన్నీ తడిపి మోపడవుతున్నాయి, ఏం చేయాలో పాలు పోవట్లేదని చాలా మంది బాధపడుతున్నారండి. అందుకనే వాళ్ళ కోసం మనం ఈ కార్యక్రమంలో మాట్లాడుకుంటున్నాం వెంకటేశ్వరరావు గారు, ఏమనుకోవద్దండి. థ్యాంక్ యూ అండి కాల్ చేసినందుకు. హలో నవీన్ గారు. హలో సార్. హలో మేడం. నమస్తే అండి నవీన్ గారు, చెప్పండి. నాయ బ్రాహ్మణ్ మాట్లాడుతున్నాం సార్. ఓకే అండి, మాట్లాడండి. హలో, నాయ బ్రాహ్మణ్ సార్ మాట్లాడుతున్నాం మేడం. మీ టీవీ వాళ్ళు తగ్గించారండి. మేడం, మేము చాలా అంటే ఇబ్బందులు ఉన్నాం మేడం, ఇంట్లో కొంచెం వెళ్తలేదు మేడం చాలా. ఏం చేస్తుంటారు నవీన్ గారు మీరు? మేము నాయ బ్రాహ్మణ్ మేడం, మంగళ కటింగ్ చేస్తాం. కటింగ్ చేస్తారా, ఎక్కడండి? అంటే వరంగల్ మేడం. వరంగల్ మీకు షాప్ ఉందా లేకపోతే? షాప్ ఉంది మేడం. ఓకే, మీరు షాప్ లో మీరు మీతో పాటు ఇంకెవరు ఉంటారా లేకపోతే మీరు ఒక్కరేనా అండి? నేను మా ఫ్యామిలీ అంటే మా అన్నయ్య అండి. ఓకే, ఇద్దరు కలిపి మీరు షాప్ నిర్వహిస్తూ ఉంటారు. ఓకే, మరి ఏంటంటే మరి మీకు ఇప్పుడు రెంట్స్ ఇచ్చుకోవడం, కరెంట్ బిల్లు ఇవన్నీ కష్టంగా ఉందా, లేకపోతే బాగా కస్టమర్స్ వస్తున్నారా? చాలా ఇబ్బందులు ఉన్నాయి సార్, భయపడి రెడ్డి గారిని పక్క పొండి వచ్చిందని భయపడి నేను చాలా ఇబ్బంది చేసి ఇంట్లో ఉంటాను మేడం. ఇంకా మీరు ఓపెన్ చేయలేదా అండి షాప్? ఓపెన్ చేసాం కానీ బంద్ ఒక్క పూట ఇస్తాను మేడం. వస్తున్నారా పోనా? ఒక్క పూట చేసినా కస్టమర్స్ వస్తున్నారా? ఒక్క పూట చేసినా కూడా వస్తలేదు మేడం చాలా. అవునా? ఒకవైపు భయం, ఒకవైపు భయము ఉంది, ప్రాణ భయము ఉంది, ఇంకొక వైపు ఆదాయం కూడా లేదు, రెండు రకాలు బాధపడుతున్నారు ఇప్పుడు మీరు. అది ఇప్పుడు ప్రభుత్వం ఏం చేస్తే బాగుంటుంది అనుకుంటున్నారు నవీన్ గారు? రెంట్కి ఇబ్బంది అంటే ఇక కొంచెం మాకు కొంచెం సహాయపడాలి మేడం గవర్నమెంట్. కేసీఆర్ అంటారు కానీ ఏం మాఫీ చేస్తా అంటారు కానీ మాఫీ లేదు మేడం, కరెంట్ బిల్లు ఇది ఇంటికి రా షాప్కి రా. ఓకే అండి, రైట్ అండి. అయితే ఇప్పుడు మీకు ఏం చేయాలంటారు ఫైనల్ గా చెప్పండి నవీన్ గారు, మీకు ఏం కావాలంటే? అదే హెల్ప్ ఎలా ఉండాలనుకుంటున్నారు నవీన్ గారు? అంటే ఇట్లా మా ఇంట్లో కొంచెం మేము పేదలం మేడం, కొంచెం చాలా ఇబ్బందులు ఉన్నాం అంతే, కొంచెం ఇంట్లో వెళ్తలేదు మేడం అని. అదే అదే అర్థమైందండి, అందుకని అడుగుతున్నామండి.
సరే అండి, రైట్ అండి. మీకు ఎటువైపు చూసినా ఇబ్బంది ఉన్నాయని చెప్తున్నారు. ఇల్లు గడవడానికి కూడా కష్టంగా ఉంటుంది, ఇంకొక వైపు చూస్తే అటు షాపు నిర్వహణ కూడా కష్టంగా ఉంది అంటున్నారు. థ్యాంక్ యూ అండి నవీన్ గారు. మరి ప్రభుత్వం మీ గోడు మీ మొర వినాలని ఆశిస్తున్నామండి మా సివిఆర్ న్యూస్. ఓకే. వెంకటేశ్వర గారు నమస్తే అండి. హలో. నమస్తే అండి వెంకటేశ్వర గారు. మేడం మేడం అదే మేము సివిఆర్ టీవీ చూసి మాట్లాడుతున్నాంలేండి. మాట్లాడండి మాట్లాడండి. టీవీ వాల్యూమ్ మాత్రం మ్యూట్ లో పెట్టాలండి, ఫోన్ లో మాట్లాడాలి. తగ్గించేసినమ్మా, బాగా తగ్గించిన, మూడ్ లో పెట్టుండా. చెప్పండి. అదే ఇప్పుడు న్యాయబ్రాహ్మణులకు వాళ్ళకు అందరికి 10,000 వేశారు కదమ్మా. ఆ 10,000 రూపాయలు కొన్ని విధాల వాలంటీర్ కానీ లేదంటే ఇంట్లో వాళ్ళ గురించి కానీ లేదంటే ఒక గవర్నమెంట్ తరఫున కానీ కొన్ని కార్డులు రేషన్ కార్డులు పోయింటాయమ్మా. అటువంటి వాళ్ళకి షాపు ఉన్నాయి కానీ షాపులకు 10,000 కొంతమందికి వెయ్యి. చాలా మందికి షాపులుంటే కటింగ్ షాపులకు అన్నిటికీ వేయలేదమ్మా. సుగమాయన వేశారు, సుగమాయన కార్డులు లేవని అయి లేవని ఈ లేవని. మీకైతే వచ్చిందా రాలేదా అండి? రాలేదు మేడం. ఎందుకండి, మీకేం చెప్పారు రాకపోవడానికి కారణం? నాకు రేషన్ కార్డు చూపిస్తానని మాట అన్నారు. ఏంటండి రేషన్ కార్డు లేదు మీరు కట్టేయండి అది, రేషన్ కార్డు చూపిస్తానని చెప్పి అన్నారు మేడం వాలంటీర్ వాళ్ళు. రేషన్ కార్డు చూపించాలంటున్నారా? రేషన్ కార్డు కట్టయింది, తీసేసి ఉన్నారు మేడం రేషన్ కార్డు మాకు. ఎందుకండి తీసేశారు? అది ఎందుకంటే ఒక ఈ నడవన ఒక 5-7 నెలల ముందు ఒక చిన్నది ఓన్ గా కార్డు ఇచ్చిందమ్మా. మేమేమని 40-80,000 రూపాయలది కార్డు ఇచ్చినాం ఒకటి సెకండ్ హ్యాండ్. అంటే టైం అయిపోయి మళ్ళీ ఏజ్డ్ కార్డు టైం అయిపోయింది. అటువంటి 10-20 లక్షలు ఉండే కార్లు అక్కడ వచ్చున్నాయి మాకు. ఓన్లీ ఓన్కు ఇంట్లో ఏదైనా పిల్లకాయలు గిలకాల అన్న పోయేదాని కోసమని చిన్న కార్ 80,000 రూపాయలు పెట్టించినాం మేము. అంతే దాని వాల్యుయేషన్ కూడా చూసుకోవచ్చు ఎట్లా ఉంటది. అది ఉందని కార్డు తీసేశారంటమ్మా. కార్డు తీసేసినాక ఇటువంటి పడలా. కాదండి, మీకు కార్డు తీసేసారంటే వైట్ రేషన్ కార్డు తీసేశారు. కానీ వైట్ రేషన్ వేరే కార్డు వేరేది ఉంది కదా రేషన్ కార్డు. ఇంకా వేరే కార్డు ఇంకా ఇవ్వలేదు మాకు. వైట్ రేషన్ కార్డు ఇప్పుడే పోయింది. అదే వైట్ రేషన్ కార్డు పోయింది. వైట్ రేషన్ కార్డు లేకపోయినా మామూలు జనరల్ రేషన్ కార్డు ఉంటుంది కదా, పింక్ రేషన్ కార్డు. పింక్ దిగింది ఇవ్వలేదు మా మాకు ఇంకా. అది ఏమంటున్నారండి మీ వార్డు వాలంటీర్? మరి మీకు ఇప్పుడు అదే మీకు కార్డు చూపిస్తాంది, కార్డు కార్డు చూసి కార్డు చూపించండి, కార్డు చూపించండి అని అడుగుతున్నారు. అందుకు మీ ఛానల్ లో న్యూస్ వచ్చామంటే దానివల్ల. లేదండి, అంటే రేషన్ కార్డుకి సంబంధించి మరి మేమైతే ఇప్పుడు ఏం చేయం. కానీ ఇప్పుడు రేషన్ కార్డుకి అప్లై చేసుకుని 10 రోజులు ఇచ్చేది ఇప్పుడే వచ్చింది కదండి. మరి మీరు అప్లై చేశారా లేదా? మళ్ళీ చేయలేదమ్మా. ఇప్పుడు చెయ్యాలి కదండి, ఇదే కదా టైం కూడా వచ్చింది. మొన్న ఒక వారం 10 రోజుల కింద చెప్పారు 10 రోజుల్లో రేషన్ కార్డు అని. మరి మీరు ఒకసారి మాట్లాడి అర్జెంట్ గా మీ రేషన్ కార్డు అప్లై చేసుకోండి ఏదేమైనా. అంటే ఆ రేషన్ కార్డు లేకపోతే ఇవ్వరమ్మా కటింగ్ షాపులకు. మరి అది మీరు వాళ్ళతో మాట్లాడాలి వెంకటేశ్వరరావు గారు. థ్యాంక్ యూ అండి కాల్ చేసినందుకు. సరే అండి.
ప్రిషాప్ డైక్ తీసుకుందాం. చూస్తూనే ఉండండి సివిఆర్ న్యూస్, సివిఆర్ న్యూస్ 5.